ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చిన ఈ 100 రోజుల్లోనే దాదాపు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. అంటే కొంతమందిని గ్రామ వాలంటీర్లుగా, కొంతమందిని ఏమో గవర్నమెంట్ ఉద్యోగులుగా తీసుకున్నారు రీసెంట్ గా. వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏమన్నా, అంటే కొంచెం గవర్నమెంట్ లో కొత్తగా వస్తున్నారు, ఒకటి వీళ్ళంతా హైలీ ఎక్స్పెక్టేషన్ తో వస్తారు, బీటెక్ చదివాము ఎంబీఏ చదివాము అని. గతంలో విఆర్ఎల్ గా వచ్చి కూడా కొంత ఫీల్ అయ్యారన్నమాట. గవర్నమెంట్ సర్వెంట్ గా మనం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే గవర్నమెంట్ డిసిషన్ ఏదైనా సరే పాలసీలు ఫీల్డ్ లెవెల్ తీసుకెళ్ళడానికి చాలా కష్టపడాలి వీళ్ళు. అదొకటి చేయాలి. నేను ఏదో గవర్నమెంట్ ఆఫీసులో వీళ్ళు కూర్చుంటే పబ్లిక్ వెళ్తా ఇంటరాక్ట్ అవ్వరు, వాళ్ళు పబ్లిక్ తో కలిసిపోవాలి. నెక్స్ట్ రాగానే మాకు జీతం రాలేదు ఇంకోటి అన్న ఫీలింగ్ లో ఉండకూడదు. ముందు ముందు వచ్చిన పర్పస్ ఏంటి గవర్నమెంట్ జాబ్ అంటే, ముందు సర్వీస్ మోటివ్ తో వస్తే ఆ జాబ్ లో నువ్వు ఇంటరాక్ట్ అయిపోతావు ఆటోమేటిక్ గా. తర్వాత నీకు శాలరీ, కుటుంబం పోషణ ఉంది. వీళ్ళు నిన్నటిదాకా చదువుకుంటా ఉన్నాళ్ళే కదా. వాలంటీర్లు కూడా 50 ఏళ్ళకి ఒకళ్ళ కన్నా 200 ఏళ్ళకి ఒకళ్ళు ఇస్తే చాలా బాగుండేది నా అభిప్రాయం. 200 ఏళ్ళకి ఒకళ్ళని ఇచ్చి 10,000 ఇస్తే రిజిగ్నేషన్ పర్సెంటేజ్, రిజిగ్నేషన్ తగ్గిపోయేది. ఇప్పుడు రిజిగ్నేషన్ ఎక్కువైంది. 5,000 ఇచ్చాము మనం, వాళ్ళని 50 ఏళ్ళకి ఒకళ్ళని ఇచ్చాము. మాకు విజయవాడ రూరల్ మండలం చాలా వేకెన్సీలు ఉన్నాయి. అంటే ఇక్కడ 50 ఏళ్ళకి ఒకళ్ళని కాకుండా 200 ఏళ్ళకి ఒకళ్ళు ఉంటే వాళ్ళకే పని ఒత్తిడి అవుతుంది కదా. ఉండదు ఉండదు. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న దగ్గర 200 మందికి ఒకళ్ళు చాలు కదా. వీళ్ళకి గవర్నమెంట్ ఎక్కువ పని ఉండదండి. మీకు పూరు స్లమ్ ఏరియాలో గవర్నమెంట్ పనులు ఎక్కువ ఉంటాయి. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఒక లోన్ కానివ్వండి, పెన్షన్, రేషన్. మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ తో పని ఉండదు కదా. వాళ్ళకి దాన్ని బట్టి డిసైడ్ చేస్తే బాగుండేది ఒక ఏరియాని బట్టి. అంటే అప్పుడు మీరు అన్నట్టు గ్రామాల్లో వాళ్ళకి కొంత, వాళ్ళకి కొంత, అట్లా డిఫరెంట్ స్కేల్ ఇస్తే మళ్ళీ అది తేడా వస్తుంది కదా. ఎందుకంటే ఇదే అసలు పేరుకే వాలంటీర్ కదా. వాలంటీరే మనకి. వాళ్ళ సర్వీస్ ఎక్కడ ఉందో అక్కడ తక్కువ మందికి ఒకళ్ళని, సర్వీస్ తక్కువ ఉన్న దగ్గర ఎక్కువ మంది ఒకళ్ళు నామినేట్ చేయాలి. అర్బన్ కల్చర్ ఉన్న దగ్గర ఒకలాగా, రూరల్ కల్చర్ ఉన్న ఒకలాగా. దీని మీద ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా మరి మీరు? నేను ఇవ్వాలి గవర్నమెంట్ సర్వెంట్ కదా. నేను పర్సనల్ గా ఇట్లా మీకు అవకాశం ఉందా దీని మీద ఇన్పుట్స్ ఇలా ఇలా ఇస్తే బాగుంటుంది ఇలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది దీని మీద? నాకు ఒక ఐడియా ఉంది అంతే, మేము అనుకున్నది అది అట్లా ఇస్తే బాగుండదు. బాగా రూరల్ ఏరియా అయితే బాగుంది. వేకెన్సీస్ వచ్చాయి, జాయిన్ అవ్వకపోవడం లేదా జాయిన్ అయినా మానేసారు, మానేయకపోవడం ఇలాంటివి ఉన్నాయి కాబట్టి. అవును, మరి దీని మీద దృష్టి పెట్టడం మంచిదే కదా గవర్నమెంట్ వాళ్ళు. అదే మేము కూడా ఇద్దాం అనుకుంటున్నాం మా తరపు నుండి. అంటే నా మండలంలో నేను మా ఎండి గారు మొన్న ఫేస్ చేస్తాం. ఈ హౌసింగ్ స్కీమ్ చేసేసరికి చాలా వరకు రిజిగ్నేషన్లు ఇచ్చేసి 50 మందికి ఒకళ్ళతో కాకుండా మళ్ళీ వాళ్ళకే మళ్ళీ మ్యాపింగ్ చేసి అదర్ 50 ఇళ్ళు కూడా చేయించాల్సి వచ్చింది. అలా కాకుండా ఇట్లా ఇచ్చి లేదా ఆ అదర్ 50 ఇళ్ళు ఇచ్చిన దగ్గర కూడా లేదా రెమ్యూనరేషన్ ఇవ్వడం వీళ్ళకి. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.